యోగ దర్శనం అంటే దర్శనం అంటే చూపించడం, యోగాన్ని చూపించేది. లలిత సహస్రనామ స్తోత్రం, సౌందర్య లహరి, విద్యారణ్యులు మహాయోగి, విద్యానగర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి, నిర్మాణం చేసినటువంటి మహాపురుషుడు ఆది శంకరులను గురించి శంకర విజయం రాశాడు. దానిలో ప్రతి శబ్దం కూడా సముద్రంలో ఉన్న ఆణిముత్యముల కంటే ఎక్కువగా ప్రకాశించే పుస్తక రాచం. సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారు. ఆయన సౌందర్య లహరిలో చక్రారాధన మూలాధారం, ఆజ్ఞాచక్రం, స్వాధిష్టానం, విశుద్ధం, అనాహతం, భ్రమరగుహం, సహస్రారం, మణిపూరకం, ఈ 10 చక్రాల గురించి వారు వర్ణించిన తీరు మహోన్నతం. శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్ర సంచారిణి సంపత్కరమైనటువంటి ఈ చక్రముల గుండా ప్రవేశం. అంతేకాదు మనం కూడా హంస జపము చేసి పరమహంసగమారి మూడింటిలో చచ్చి మురిసిపోవు, 10 ద్వారములు దాటి పరమాత్మ గూటికి పరవశించుచు నడుచు సాధకుండు. హంస జపం అంటే సూర్యచంద్రనాడు, హకారో సూర్యనాడీషు సకారస్థంద్ర, లోపలికి గెట్ ఇన్ సైట్. హౌ టు గెట్ ఇన్ సైట్? మనకు స్వరయోగ ప్రదీపికలో తెలుస్తుంది, స్వరయోగ విధానంలో. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, తర్వాత శ్రీమద్ రామానుజాచార్యుల వారు, గోరఖనాథ్, మత్స్యేంద్రనాథ్, పతంజలి మహర్షి, వీళ్ళందరూ కూడా యోగము కంప్లీట్ చేసుకున్నారు. ఇన్కంప్లీట్గా ఉన్న చిట్ట చివరి దాన్ని అనుభవించడానికి తిరిగి మానవ జన్మను ధరించి, ఉత్కృష్టమైన మానవ జన్మను ధరించి కైవల్యాన్ని పొందారు. దాన్ని సాధనను కంప్లీట్ చేసుకొని అందుకొరకే యోగం మహోన్నతం. తపస్విభ్యోదిగో యోగి, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు. తపస్విభ్యోదిగో యోగి, తపస్వి కంటే యోగి అధికుడు. ఎప్పుడు? దానిని ఆదిశంకరాచార్యుల వారు యోగ మార్గాన్ని చూపిస్తే, శ్రీమద్ రామానుజాచార్యుల వారు, మొట్టమొదటి నమ్మాజ్ వాళ్ళు, తామ్రపర్ణి నదీ తీరే, తామ్రపర్ణి నదీ తీరంలో తింత్రిణి వృక్షము లేదు, తింత్రిణి వృక్ష మూలంలో ఉన్న నమ్మాజ్ వాళ్ళు నాథమునికి తత్వత్రయముల గురించి చెప్పి, యోగాభ్యాసం గురించి వేదాంతపరముగా ఉపదేశించాడు. దానికి ఇప్పటికీ నాథముని వ్రాసినటువంటి వేదాంతపరమైన యోగాభ్యాస గ్రంథాలు ఉన్నాయి. దానిని పూర్తిగా సమగ్రముగా ఆది శంకరాచార్యుల వారు వేసిన బాట లోపలిని శ్రీమద్ రామానుజాచార్యుల వారు జీవాత్మ పరమాత్మని, జీవుడు ప్లస్ ఆత్మ ప్లస్ పరమాత్మ, త్రయమేకమితి యోగ అనుసంధానం చేసి మహాయోగ స్వరూపంగా తీర్చిదిద్దాడు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ మహాత్ములు, గోరఖనాథ్ సాక్షాత్ శివస్వరూపులు, పార్వతీదేవికి స్వరయోగాన్ని గురించి చెప్పి మిగిలిన భాగాన్ని గోరఖనాథ్గా ఆవిర్భవించాడు పరమశివుడు. ఆవిర్భవించి దాన్ని ఈ కలియుగం ప్రారంభ దిశలో మొత్తం ప్రచారం చేశాడు. అందుచేత దాని తర్వాత పతంజలి, వీళ్ళందరూ వచ్చారనుకోండి. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మనం
ప్రాణోపాసన అనే శబ్దం ఊర్ధ్వమూల పద ప్రాప్తే తద్ అవరోధక మృత్యుపాశ విచ్ఛిత్తియే చ ప్రాణాయామే వినియోగ. ఈ ప్రాణాయామాన్ని మనం దేని కొరకు వినియోగించుకోవాలని వినియోగించుకోవాలి అంటే మోక్షాన్ని చేరడానికి, పరమాత్మ చేత క్రీడించడానికి, పరమాత్మలో ఐక్యం ఉండడానికి, పరమాత్మలో లయం ఉండడానికి ప్రాణాయామే వినియోగ. ఎందుకంటే మధ్యలో ఇక మృత్యుపాశ విచ్ఛిత్తియే చ ప్రాణాయామే వినియోగ. మధ్యలో మనము పరమాత్మని సన్నిధిలో చేరడానికి మృత్యు అనే అవాంతరం రాకుండా దానిని జయించడానికి, దానిని ఖండించడానికి, లాంగ్విటీ పొందడానికి, పరమాత్మ సాన్నిధ్యంలోకి చేరుకోవడానికి ఈ ప్రాణోపాసనను మించినటువంటి సాధనము మరి ఒక్కటి లేదు.